गुड इवनिंग फ्रेंड्स, हाय। आई एम सो सॉरी, इट इज टुडे लिटिल लेट, वी गॉट लिटिल लेट बिकॉज ऑफ सम टेक्निकल इश्यूज, कोडिंग स्टार्ट చేయడం లేట్ అయ్యింది. सो सॉरी फॉर दैट, फॉर कीपिंग यू वेटिंग. यस, हाय सत्यनारायण, एंड यस सांबशिवराव गारु, हेलो अश्विनी, गुड ईवनिंग. Yes, all of you, good evening, and sorry for the delay. Because ee roju koncham technical issues valla kodiga late ayindi. So that's okay, it's all part and parcel. So moodava roju mana ee 21 roju part 2 series lo moodava roju ki andarki swagatham and welcome. Okay, so as we start manaki ee roju మన టాపిక్ హౌ టు హీల్ అవర్ సెల్ఫ్స్. అండ్ ఈ రిక్వెస్ట్ మన గ్రూప్ మెంబర్ అనురాధ గారు రిక్వెస్ట్ చేశారు, అండ్ థ్యాంక్ యూ అనురాధ ఫర్ రిక్వెస్టింగ్ దిస్ టాక్. ఓకే, అండ్ బిఫోర్ వీ స్టార్ట్ యాజ్ యూజువల్ లెట్ అస్ నాట్ యునో పుట్ ఇన్ టు ఎనీథింగ్. వీ విల్ విత్ ద స్టోరీ. ఓకే, స్టోరీస్ ఆర్ మస్ట్. ఇట్ విల్ కీప్ అస్ back to our it will keep us you know aligned to our inner child. So stories anevi eppudu kuda mana lokalu unna innocence edaithe untundo dani eppudu align lo pettundi. So it is better to have the story. So friends, oka adavilo oka nakka untundi. Nakkaki eppudu telivu ekku kada. So ala aa nakka em chestundante రోజు వేటకెళ్ళాలి, పరిగెత్తాలి, వేట వేటాడి అది జంతువులు పట్టుకున్నప్పుడు అప్పుడే తినాలి. అంత బోర్గా అనిపించి ఆ జింక నక్క ఏం చేస్తుందంటే సింహానికి వెళ్ళి రిక్వెస్ట్ చేస్తుంది, సింహ నేను కొన్ని రోజులు నీతో నుండి నీకు సేవ చేద్దాం అనుకుంటున్నాను అంటుంది. అనగానే ఆ సింహం ఏమంటుందంటే సరే కానీ రా, రోజు నువ్వు ఇక్కడ అక్కడ ఒక ప్లేస్ ఉంది, రాయి ఉంది, ఆ రాయి దగ్గరికి వెళ్ళి నిలబడు, ఏదన్నా జంతువు ఇటువైపు వస్తుంది అంటే నాకు చెప్పు అని అంటుంది. సో రోజు ఆ నక్క ఆ ప్లేస్కి వెళ్ళడము, ఏదన్నా జంతువు వస్తుంది అంటే సింహానికి చెప్పడము, సింహం వెళ్ళి దాన్ని పట్టుకొని రావడము, తినడము, ఇవన్నీ కూడా జరుగుతుంది. మిగిలింది ఏదన్నా ఉంటే ఈ నక్క తినడం. సో ఇలా కొన్ని రోజులు అలా జరుగుతూ ఉంటుంది. నక్క హ్యాపీగా ఉంది, కానీ నక్కకి ఒకరోజు హంటింగ్ చేయాలి అంటే జంతువుల్ని వేటాడాలి అన్న పాయింట్ వచ్చింది. వచ్చి తను అడుగుతుందన్నమాట, సింహాన్ని రిక్వెస్ట్ చేస్తుంది, ఈరోజు నేను వేటకెళ్తాను అని. అయితే ఆ సింహం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, నువ్వు వేటకు పనికిరావు, నువ్వు వేటాడడానికి కాదు, నీ నైజం అది కాదు, నీ తత్వం అది కాదు, నువ్వు చేయకు అని ఎంత చెప్పినా కానీ వినదు, లేదు నేను ఈరోజు వేటాడతాను అని చెప్తుందన్నమాట. చెప్తే ఆ సింహం ఏం చేస్తుందంటే సరే ఎంత చెప్పినా వినట్లేదు కదా, సరే కానీ నువ్వు వెళ్ళు అంట. సో అక్కడ అక్కడ కూర్చోగానే అక్కడ ఫస్ట్ ఒక ఏనుగు వస్తుంది. ఓకే, ఏనుగు వస్తుందనగా సింహం డ్యూటీ ప్రకారం తను చెప్పింది అనమాట, మరి ఏనుగు వస్తుంది అని చెప్తుంది. చెప్పగానే టకటక ఆ నక్క వెళ్ళి ఆ ఏనుగుని అటాక్ చేయాలని చూస్తుంది. ఏనుగు ఇంకా తొండంతో ఇసిరి పడేసి దాన్ని తొక్కేసి వెళ్ళిపోతుంది. సో దీనివల్ల ఏంటి అంటే అప్పుడు ఆ నక్క ఆటోమేటిక్గా చనిపోతుంది. సో ఫ్రెండ్స్, ఈ స్టోరీ వల్ల మనకు అర్థం కావాల్సింది ఏంటి అంటే చాలా వరకు మన ఎనర్జీ ప్రాక్టీస్లో ఉన్నప్పుడు, మన ఆధ్యాత్మిక పాత్లో ఉన్నప్పుడు, స్పిరిచువల్ పాత్లో ఉన్నప్పుడు మన నేచర్ ఒకలాగా ఉంటుంది, కానీ మనం ఎనర్జీ ఫీల్డ్ వల్ల మనం చాలా ఎంతో గొప్ప అన్న ఫీలింగ్లో ఉంటాము. అంటే లోపల ఒకరోజు ధ్యానం చేస్తున్నప్పుడు ఒకరోజు బుద్ధుడు కనపడగానే నేను బుద్ధుడిని అయిపోయాను అన్న ఫీలింగ్లో ఉంటాను. కానీ బుద్ధత్వం రావాలి అంటే ఫస్ట్ మన బుద్ధికి పట్టిన మలినాలు ఏవేవి ఉన్నాయో అవి ప్రక్షాళన జరిగాయా లేదా అని మనం ఆలోచించాలి. ఓకే, పాత్ర మారినంత మాత్రాన మనం యాక్చువల్గా అది అయిపోము. పాత్ర ఆ పాత్రను బట్టే వెళ్తుంది, మనం ఎలా వెళ్ళాలో అలాగే వెళ్తూ ఉంటాము. సో వీ నీడ్ టు అండర్స్టాండ్ దట్ ఇట్ ఈస్ మొత్తం లైఫ్ అంతా మనం ఏదైతే అనుకుంటున్నామో అది కాదు, మనం ఏదైతే అనుకోవట్లేదో అదే మనం అవుతాం.
సో వీ నీడ్ టు ఆల్వేస్ బీ ఆన్ ద గ్రౌండ్ రియాలిటీ అంటే మన ఫిజికల్ రియాలిటీలో వాస్తవమైన నిజాల్లో సత్యాల్లో మనం ఎక్కువ ఫోకస్ అనేది పెట్టాలి ఓకే ఫ్రెండ్స్ సో ఈరోజు టాపిక్ మనం వెళ్దాం నిన్న మనము దేవి గారు రిక్వెస్ట్ చేసినట్టు చక్రాస్ గురించి చెప్పాము కానీ దేవి గారు నిన్న పాపం మిస్ అయినట్టున్నారు నో ప్రాబ్లం టుడే విల్ గో టు ఆన్ రిక్వెస్ట్ ఆఫ్ అనురాధ గో టు హౌ టు హీల్ ఆర్సెల్వ్స్ సో ఫస్ట్ మనం హీలింగ్ అనగానే ఫస్ట్ మనం చూడాల్సింది మనం ఏ విషయాల్ని నమ్ముతున్నాం ఎలాంటి ఆలోచనల్ని మనం నమ్ముతున్నాం అన్నది ఫస్ట్ పాయింట్ మనం చూడాలి ఓకే ఆల్వేస్ ఫోకస్ ఆన్ వాట్ యు బిలీవ్ మన లోపల ఎన్నో అన్లిమిటెడ్ బిలీవ్స్ ఉండొచ్చు అంటే మనల్ని మనకి తక్కువ చేసే బిలీవ్స్ ఎన్నో ఉండొచ్చు అది ఎక్కడి నుంచి వస్తాయంటే ఒక 3 పాయింట్స్ నుంచి వస్తాయి అయితే అన్డిజర్వబిలిటీ అన్డిజర్వబిలిటీ అంటే నాకు దీన్ని సాధించే యోగ్యత లేదు ఓకే అన్న పాయింట్ నుంచి వస్తుంది లేదా నన్ను ఎవరు ప్రేమించే వాళ్ళు లేరు నాకు ప్రేమ అనేది దక్కదు అన్న పాయింట్ నుంచి వస్తుంది లేదా అన్వర్ది అంటే నాకు అది సాధించే ఆ ఫలానా విషయాన్ని సాధించే అర్హత లేదు ఓకే యోగ్యత లేదు అర్హత లేదు నాకు ప్రేమలు కుదరవు ఇలాంటివన్నీ కూడా పాయింట్స్ మనకు వస్తూ ఉంటాయి ఓకే చాలా వరకు లైఫ్లో ఇట్లాంటి వాటిలో లైఫ్లో మనం చూస్తూ ఉంటాము మనకి ఇలాంటి ఆలోచనలు ఎప్పుడు వస్తాయి అంటే మనం ఎక్కడో మన మైండ్ గతం ఆలోచనలో ఉన్నట్టు అంటే గతంలో జరిగిన కొన్ని మైండ్ ఫోకస్ అక్కడ ఉంటే ఆ బేసిస్ మీద మనకు ఆలోచన వస్తుంది సో మనం ఎప్పుడు ఆలోచించాలి మన లైఫ్లో జరుగుతున్నప్పుడు కొన్ని సంఘటనలు మనల్ని కొన్ని సంఘటనలు కానీ కొంతమంది మనుషులే కానీ మనల్ని గతానికి తీసుకెళ్తారు గతానికి తీసుకెళ్ళి అక్కడ నుంచి మనల్ని ముందుకు తీసుకొస్తూ ఉంటారు అక్కడ నుంచి స్టెప్ బై స్టెప్ మనం ముందుకు తీసుకొస్తూ ఉంటారు సో మనం ఆలోచించాల్సింది ఏంటి అంటే ఆ గతంలో ఉన్నప్పుడు మనం ఆ గతంలో ఉంచి మనుషులందరూ మనం గుర్తొచ్చినప్పుడు మనకి సీక్వెన్స్ ఆటోమేటికలీ మనకి న్యాచురల్ కదా ఇప్పుడు చిన్నప్పుడు ఫ్రెండ్స్ కనపడ్డారు అనుకోండి ఇంక మనం చిన్నప్పుడు సంఘటనల్లోకి వెళ్ళిపోతాం అలాగే గతంలోంచి మనుషులు మనకు గుర్తొచ్చినా మనకి స్టోరీ అక్కడ నుంచి మొదలవుతుంది ప్రస్తుత క్షణాన్ని మర్చిపోతాం సో గతంలో మనకు కొన్ని సంఘటనలు జరిగి ఉండొచ్చు ఆ సంఘటనల ఆధారంగా మనకి ఇలాంటి ఆలోచనలు రావచ్చు ప్రస్తుత మూమెంట్కి రావాలి ప్రస్తుత మూమెంట్లో ఇమ్మీడియట్గా మన ఆలోచనలు అలాంటి ఆలోచనలన్నీ కూడా మనం దూర చేయాలి ఇమ్మీడియట్లీ అది ఆ పాయింట్ నుంచి మనం రావాలి మనం వెనక్కి పాస్ట్కి వెళ్ళొచ్చు ఫ్యూచర్కి వెళ్ళొచ్చు ప్రజెంట్కి వెళ్ళొచ్చు మన ఇష్టం వచ్చినట్టు మనం ట్రావెల్ చేయొచ్చు ఎందుకంటే మైండ్ మందే కదా ఎలా అయినా మనం ట్రావెల్ చేయొచ్చు కానీ మనల్ని మనం హీల్ చేసుకోవాలి అంటే మనం గతంలోంచి ఎంత ఫాస్ట్గా వీలైతే దాన్ని అక్కడ రిజాల్వ్ చేసి ముందుకు వచ్చేయాలి వెళ్ళొచ్చు పర్వాలేదు అప్పుడప్పుడు కొన్ని సంఘటనలు కొన్ని పరిస్థితులు మనల్ని అక్కడ తీసుకెళ్ళినా 10 సంవత్సరాల వెనక్కైనా లేకపోతే 20 సంవత్సరాల వెనక్కైనా ఒక జన్మ వెనక్కైనా తీసుకెళ్ళినా మళ్ళీ మనము అక్కడ కంప్లీట్ చేసి క్లోజ్ చేసి మనం ముందుకు వచ్చేయాలి ఓకే సో నెక్స్ట్ ఏంటి అంటే మనకు చాలా వరకు మనకు ఒక అన్ఈజీనెస్ అంటే డిస్ఈజ్ అంటే మనల్ని కంఫర్ట్ జోన్లో పెట్టని విషయాలు ఏవైతే ఎక్కడ ఏది హీల్ చేయాలి ఎక్కడైతే డిసీజ్ ఉందో దాన్నే మనం హీల్ చేయాలి సో డిసీజ్ అంటే ఓన్లీ శరీరానికి మాత్రమే వచ్చేది కాదు డిస్ఈజ్ అంటే మనల్ని ఈజ్లో పెట్టట్లేదు అంటే ఎఫర్ట్లెస్ లైఫ్లోకి మనం పెట్టట్లేదు మనల్ని అన్కంఫర్టబుల్ జోన్లో పెడుతుంది సో అన్కంఫర్టబుల్ జోన్లో మనం ఎప్పుడైతే ఉన్నా ఆ జోన్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే మనల్ని మనం క్షమించలేనప్పుడు వస్తుంది కొన్ని విషయాలు జరిగి ఉంటాయి గతంలో ఏదైనా జరుగుంటుంది ఏదైనా తప్పులు జరుగుండొచ్చు మనకు తెలియక కొన్ని మనం తప్పడుగులు వేసి ఉండొచ్చు ఏదైనా జరుగుండొచ్చు సో దాని బేసిస్ మీద మనల్ని మనము మళ్ళీ క్షమించలేనంత పాయింట్స్ మనం చేస్తూ ఉంటాం మనల్ని ఇంకెప్పటికీ క్షమించుకోలేము అన్న పాయింట్లోకి మనం వస్తాం సో అక్కడి నుంచి కూడా ఈ అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్ అనేది మనకి వస్తూ ఉంటుంది సో జనరలీ మనల్ని మనం హీల్ చేసుకోవాలి అన్నప్పుడు ఫస్ట్ పాయింట్ మనం ఆలోచించాల్సింది మన ఆలోచనలు ఎలా ఉన్నాయి నెక్స్ట్ మనకు ఆ కంఫర్ట్ జోన్లో ఎక్కడెక్కడ ఎలాంటి విషయాల్లో మనల్ని మనం ఇంకా స్వీకరించలేదు ఇంకా మనల్ని మనం ఇంకా క్షమించుకోలేదు అన్న పాయింట్ కూడా మనం చూసుకోవాలి సో నెక్స్ట్ వచ్చేసి జనరల్గా ప్రాబ్లమ్స్ ఎక్కడి నుంచి వస్తాయి ఒక విషయాన్ని మనం హీల్ చేయాలంటే ప్రాబ్లమ్స్ ఎక్కడున్నాయి అన్నది కూడా మనకు అర్థం కావాలి కదా ప్రాబ్లమ్స్ మనకి ఎక్కడి నుంచి వస్తాయి ఫస్ట్ అయితే బాడీ శరీరం
శరీరం నుంచి సంబంధించింది మనం హీల్ చేసుకోవాల్సిన విషయాలు అక్కడ, లేకపోతే మన బంధుత్వాలు, రిలేషన్షిప్స్, లేదా ఫైనాన్సెస్. ఈ మూడు విషయాల్లో చాలా వరకు మనకి హీలింగ్ అవసరం అవుతుంది. ఎవరికి హీలింగ్ అవసరమైనా మనకి శరీరం వైపు అయినా సరే, మన రిలేషన్షిప్స్ అయినా సరే, మన ఫైనాన్సెస్ విషయంలో అయినా మనకి కంపల్సరీగా హీలింగ్ అనేది అవసరం వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ శరీరం పాయింట్ పోదాం. ఒక్కొక్క పాయింట్ని ఎలా హీల్ చేస్తామో, మనల్ని మనం హీల్ చేసుకోవాలి అంటే ఈ త్రీ ఆస్పెక్ట్స్లో ఎలా చేస్తామో అన్న పాయింట్ నుంచి మనం. ఓకే, సో ఫస్ట్ శరీరం అన్న పాయింట్ వచ్చినప్పుడు మనకు ఫస్ట్ ఒక్కొక్క శరీరంలో ఒక్కొక్క భాగం మనకి ఏం చెప్తుంది అన్నది తెలియాలి. జనరల్గా మోకాళ్ళ నొప్పులు ఉన్నాయనుకోండి ఎవరికన్నా, ఓకే, వంగడం లేవడం ఇబ్బంది అయింది, ఎక్కువసేపు నిలబడలేకపోతున్నారు, ఇవన్నీ పాయింట్స్ ఉన్నాయనుకోండి. అంటే ఇవన్నీ మోకాళ్ళ నొప్పులు ఉన్నాయంటే మనకి ఎక్కడో ఏదో విషయంలో అహంకారం ఉంది అని అవ్వదు, వంగనివ్వదు, అహం మనల్ని వంగనివ్వదు. సో మోకాళ్ళ నొప్పులు వచ్చాయంటే అహం ఎక్కడ ఉంది అన్నది పాయింట్ చూడాలి. అహం ఎక్కడుందో నాకేం కనపడట్లేదు, నాకు అర్థం కావట్లేదు అంటే మనకు సెల్ఫ్ రెస్పెక్ట్ యాటిట్యూడ్ ఎక్కడ ఉంది అని చూడాలి. సెల్ఫ్ రెస్పెక్ట్ యాటిట్యూడ్ ఎక్కడైతే కనబడుతుందో అక్కడే అహం అనేది కూడా ఉంటుంది. ఓకే, సే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని విషయాల్లో రిజిడిటీగా బిహేవ్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఎవరైనా చెప్పుంటారు ఇలా చేద్దాము ఇలా చేస్తే బాగుంటుందని, ఆహా అలా చేయాల్సిన అవసరం లేదు, అలా చేస్తే డిసిప్లైన్ పోతుంది, అలా చేయకూడదు ఇలా అని చెప్తారు. ఓకే, టూ మచ్ ఆఫ్ పర్ఫెక్షన్స్, విపరీతంగా పర్ఫెక్షన్ వేస్లో డిసిప్లైన్ అని అదని ఇదని ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాం. అంటే అక్కడే మన రిజిడిటీ ఉంది, అక్కడే అహం ఉంది. సో మోనోపికి అంది. ఇంకోటి బ్యాక్ పెయిన్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా బ్యాక్ పెయిన్ ఉంది అంటే మనకి మన గ్రౌండ్ అంటే మన తల్లిదండ్రులతోని కానీ, మన పార్ట్నర్స్తోని కానీ మన బంధుత్వం ఎక్కడో సరిగ్గా లేదు, ఎక్స్ప్రెషన్లో సరిగ్గా లేదు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఓకే, దీస్ ఆర్ ద టూ థింగ్స్. నెక్స్ట్ మన శరీరానికి ఎప్పుడైనా కానీ ప్రాపర్ ఫస్ట్ ప్రాపర్ రెస్ట్ అనేది ఇవ్వాలి. ఎప్పుడైతే శరీరం డిస్కంఫర్ట్, ఒక జలుబు కానీ, దగ్గు కానీ, ఫీవర్ కానీ ఇలాంటివి ఏదైనా వచ్చినా దాని అర్థం ఏంటి అంటే ఫస్ట్ మనము మన శరీరానికి కంప్లీట్ రెస్ట్ ఇవ్వాలని అంటాం. ఎక్కడైతే శరీరానికి మనం కంప్లీట్గా రెస్ట్ ఇస్తామో అప్పుడే ఇవన్నీ కూడా అంటే అవసరానికి మించి మన శరీరాన్ని వాడేసాం. ఏదో పని వచ్చి ఉంటుంది, ఏదో ఫంక్షన్ ఏదో ఏదో ఉంటుంది, వీ మైట్ హ్యావ్ యూజ్డ్ అవర్ బాడీస్ మోర్ దెన్ నీడెడ్. ఓకే, ఒక సేవ కర్మ సేవాభావంతో ఎక్కడన్నా కర్మలు చేస్తున్నా మనం అన్నిట్లో కూడా ఓవర్గా మన బాడీని మనం వాడేసి ఉంటాం. అవసరానికి మించి ఆ ఫోర్స్ మీద, ఆ జోష్ మీద మనం వాడేసి ఉంటాం. సో అట్లాంటప్పుడు కూడా మన బాడీ రెస్ట్లోకి వెళ్తుంది కంప్లీట్గా. ఓకే, నెక్స్ట్ మన శరీరాన్ని మొత్తం కంఫర్ట్ జోన్లో పెట్టాలి. ఎప్పుడైనా ఎక్కడికి వెళ్ళినా మన శరీరానికి కావాల్సిన స్థితిగతులు కరెక్ట్గా ఉన్నాయా, కంఫర్ట్ లెవెల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అన్నది మనం చెక్ చేసుకోవాలి. ఓకే, మన శరీరం ఎప్పుడైతే ఆనందంగా ఆరోగ్యంగా ఉంటుందో అప్పుడు మన మైండ్ కూడా చాలా చురుగ్గా పనిచేస్తుంది, యాక్టివ్గా ఫ్రెష్గా పనిచేస్తుంది. సో టైంకి రెస్ట్. అండ్ ఇంకోటి సైకలాజికల్ పాయింట్, ఇదంతా ఫిజికల్ ఆస్పెక్ట్స్. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవరికన్నా కడుపులో మంట అనిపించింది అనుకోండి, బాగా అల్సర్స్ కానీ లేకపోతే యాసిడిటీ కానీ, ఇండైజెషన్ ఇష్యూస్ కానీ ఇలాంటివి ఏమైనా వచ్చాయనుకోండి, వెంటనే అర్థం చేసుకోవాలి ఎలాంటి విషయాలు మనకి లైఫ్లో మనం సెట్ అవ్వట్లేదు. మనకి ఏదో జరుగుతూ ఉంటాయి, ఏదో లైఫ్లో కొన్ని విషయాలు మనకు సెట్ అవ్వట్లేదు, మనకు అర్థం కావట్లేదు, మనం అది తీసుకోవట్లేదు. ఎవరన్నా చెప్తున్నా మనము అవసరం లేదు, ఇది అవసరం లేదని ప్రాబబ్లీ తీసి పారేస్తున్నాం మనం. ఓకే, ఇలాంటివన్నీ పాయింట్స్ కూడా మనకి వన్ బై వన్ వస్తూ ఉంటాయి. జనరల్గా మెడ నొప్పి, ఓకే, ఒక్కొక్క బాడీ పార్ట్ మనం చూస్తే మెడ నొప్పి వచ్చింది అని అంటే మనం ఏ విషయం మీద బాగా బరువుగా ఫీల్ అవుతున్నాం. భుజాల నొప్పుల నుంచి మెడ నొప్పి, ఇక్కడంతా నొప్పి, బ్యాక్ పెయిన్ భుజాల నుంచి మనం ఏ విషయాలని బరువుగా ఫీల్ అవుతున్నాం, ఎవరి ప్రెజెన్స్ని మనం బరువుగా ఫీల్ అవుతున్నాం, ఇవన్నీ కూడా మనం ఆలోచించాం. ఓకే, ఆటోమేటిక్గా వస్తాయి. కొన్నిసార్లు మనం అనుకుంటాం ఇదేదో క్యాజువల్గా లేదు, ఇంకొచ్చి పని ఎక్కువ చేశాను, ఇంకొంచెం భూ దులిపాను లేదా ఇల్లు ఎక్కువ కూర్చొని ఇవన్నీ ఏవో పనులు ఉన్నాయి, ఈ పనులన్నీ చేశాను కదా అందుకే ఒళ్ళు నొప్పులుగా ఉన్నాయి. ఓకే, ఈ పనులన్నీ చేసినప్పుడు ఒళ్ళు నొప్పులుగా ఉన్నాయి కదా, ఇమీడియట్లీ యూ హ్యావ్ టు టేక్ రెస్ట్. ఇమీడియట్గా రెస్ట్ తీసుకొని క్యాజువల్గా ఉండి మళ్ళీ బాడీ ఎప్పుడైతే యాక్టివ్గా అనిపిస్తుందో వెంటనే మళ్ళీ యూ కెన్ గెట్ బ్యాక్ టు యువర్ వర్క్. సో సైకలాజికల్గా ఆల్వేస్ యూ కెన్ డూ ఎవ్రీడే మిర్రర్ ముందు నిలబడి ఒకసారి ఐ లవ్ యూ ద వే యూ ఆర్
నువ్వు ఎలా ఉన్నావో అలాగే నేను నిన్ను స్వీకరిస్తున్నాను, నువ్వు అంటే నాకు చాలా ప్రేమ అని ఒక పాయింట్ ఎప్పుడైతే మనం చెప్పగలుగుతామో, మనల్ని మనం చూసుకుని ఎప్పుడైతే చెప్పగలుగుతామో, దట్ ఈస్ ద సైకలాజికల్గా ఆ పాయింట్ ఎఫెక్ట్ పడుతుంది. ఓకే, అండ్ చాలా నిజాయితీగా చెప్పాలి. అదేదో హోంవర్క్ చేసినట్టు అర్థం ఉంది నిలబడి ఐ లవ్ యూ సో మచ్ అని చెప్తే సరిపోదు. యూ హ్యావ్ టు ఫీల్ ఇట్ కంప్లీట్లీ. ఆ ఫీలింగ్ అనేది చాలా మనసులోంచి ఒథెంటిక్గా రావాలి. వచ్చినప్పుడే ఆటోమేటిక్గా మనకి ఆ ఎక్స్ప్రెషన్స్ అన్ని వెళ్తుంది. సో దిస్ ఇస్ ద రిగార్డింగ్ ద బాడీ పార్ట్. అండ్ నెక్స్ట్ ఈజ్ అబౌట్ రిలేషన్షిప్స్. బంధుత్వాలని మనం హీల్ చేయాలంటే ఎలా హీల్ చేస్తాం? ఫస్ట్ మనం ఇక్కడ బంధుత్వాల దగ్గరకు వచ్చేసరికి మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ద రియల్ ప్రాబ్లమ్ ఇస్ దెర్ ఇస్ నో ప్రాబ్లం. బంధుత్వాల విషయాల్లో మనం ఒక్కటి ఆలోచించాలి ఏంటి అంటే, రియల్ ప్రాబ్లం ఏదైతే ఉందో యాక్చువల్గా అది ప్రాబ్లం కాదు. మనం దేన్నైతే ప్రాబ్లం అనుకుంటున్నామో, జనరల్గా మనం బంధుత్వాలు ఏమనుకుంటాం, ఇద్దరు ఎవరన్నా గొడవపడ్డారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ హస్బెండ్ వైఫ్ అనుకోండి, వాళ్ళిద్దరు గొడవపడ్డారు ఇంట్లో ఏదో విషయంలో గొడవపడ్డారు అనుకోండి, మనం చాలా అనుకుంటా గొడవ ఎందుకు వచ్చింది, వాళ్ళకి ఏదో వచ్చింది, ఏదో డబ్బులు సరిపోవట్లేదో, లేకపోతే రిలేషన్షిప్ ఇష్యూస్ ఏదో ఉన్నాయి, వాళ్ళ పాస్ట్ నుంచి ఏమన్నా ఎన్కౌంటర్స్ ఉన్నాయి, అవన్నీ కూడా కొన్ని సిచ్యువేషన్స్, ఇంట్లో వాళ్ళవి మిగతా పెద్దవాళ్ళతో గొడవలు రాని, ఇలాంటి ఏదో ఒక రీజన్ మనం అనుకుంటాం, కానీ యాక్చువల్గా ఆ రీజన్ ఇంకేదో అయి ఉంటుంది. వాళ్ళకిద్దరికి కూర్చొని మాట్లాడుకోవడం రాదు. ఓకే, వెన్ ఎవర్ దేర్ ఇస్ నో ప్రాపర్ యునో కేరింగ్, అంటే ఇద్దరు మనుషులు ప్రాపర్గా కూర్చొని వాళ్ళ సంభాషణ ద్వారా కరెక్ట్గా పరస్పరంగా సంభాషణ అనేది లేకపోతే, కమ్యూనికేషన్ అనేది లేకపోతే, ఆ బంధం ఎప్పటికైనా కానీ బ్రేక్ అవుతూ ఉంటుంది. ఆ బంధం ఎప్పుడు కూడా స్ట్రాంగ్గా ఉండదు. ఎంత వీలైతే అంత పర్సనల్గా మాట్లాడుకోవాలి. అదేదో పర్సనల్గా అంటే అదేదో సీక్రెట్స్ మాట్లాడటమో అదని కాదు. వాళ్ళిద్దరు మాట్లాడుతున్నప్పుడు చాలా వరకు మనం పెద్దవాళ్ళు చెప్పేది మనం వింటూ ఉంటాం. అక్కడ నాన్న మాట్లాడుతున్నా, అమ్మ నాన్న మాట్లాడుతున్నారు, నువ్వు వెళ్ళక పెద్దవాళ్ళు మాట్లాడు, నువ్వు ఎందుకు అని అంటారు. ఎందుకు అంటే వాళ్ళకి ఆ స్పేస్ ఇవ్వాలి, అది ఫ్రీగా మాట్లాడడానికి. అది వాళ్ళు ఏం సీక్రెట్ మాట్లాడుకోకపోవచ్చు, ఇంకేది రొమాంటిక్ ఉండదు, ఏది ఉండదు. జనరల్గా రోజు జరిగే విషయాలే మాట్లాడుతుండొచ్చు, కానీ ఆ స్పేస్లో వాళ్ళు మాత్రమే ఉండాలి. అప్పుడు ఏమవుతుందంటే ఆ బంధాన్ని గట్టిపరచు, లేకపోతే ఆ బంధం ఎప్పుడు కూడా వీక్గానే ఉంటుంది. ఎప్పుడు మాట్లాడినా దేర్ ఇస్ సంబడీ ఎల్స్ అలాంగ్ విత్ యూ. ఇట్ ఈస్ గుడ్, ఒకటేసారి ఇప్పుడు కూర్చొని మూవీ చూస్తున్నామంటే ఫ్యామిలీ అంతా కూర్చొని మూవీ చూస్తే సరదా ఉంటుంది. ఓకే, బట్ దేర్ ఆర్ సంథింగ్ స్పెసిఫిక్గా కొన్ని బంధాలు ఎలా ఉండాలి అంటే, అక్కడ వాళ్ళిద్దరే ఉండాలి, వేరే థర్డ్ పర్సన్ ఎంట్రీ అనేది ఉండకూడదు. ఉన్నింది అంటే అక్కడ వాళ్ళకి డైల్యూట్ అవుతుంది. వన్స్ ఇన్ అ వైల్ ఇట్ ఈస్ ఓకే, బట్ మోర్ నంబర్ ఆఫ్ టైమ్స్. చాలా వరకు ఫ్యామిలీస్లో హస్బెండ్ అండ్ వైఫ్ ఎక్కడన్నా గొడవలు వస్తున్నాయి అంటే, ఐ సీ ద రూట్ కాజ్ ఎప్పుడైనా వెతికితే వాళ్ళ దగ్గరలో మాట్లాడుకోవడానికి స్పేస్ లేకపోవడమే. పొద్దున్నుంచి సాయంత్రం దాకా వీళ్ళు అది వీళ్ళకి అది వండామా, వీళ్ళకి ఆఫీస్కి ఇది పెట్టామా, వీళ్ళు ఆఫీస్కి వెళ్ళారా, రన్నింగ్ రేస్లో ఉన్నారా, పొద్దున్న లేచి నుంచి అదే దీంట్లో ఉంటుంది. సాయంత్రం వచ్చారా, సాయంత్రం ఆఫీస్ నుంచి వీళ్ళు వచ్చారా, వీళ్ళు పనులు చేసుకొని కూర్చున్నారా, ఈరోజు వంటింట్లో ఇది జరిగిందని ఏమి చెప్పడం, లేకపోతే ఆఫీస్లో ఇది జరిగిందని వాళ్ళు చెప్పడం తప్ప, అరే ఇంకా వీళ్ళు ఇంకా మనం ఇద్దరం ఒకరికొకరితో ఏమైనా కాసేపు మాట్లాడుకుందాము అన్న పాయింట్ మాత్రం సరిగ్గా రాదు, అలసిపోవడం వల్ల ఒక రీజన్. ఇలా ఒక్కరోజులో జరగదు, జరిగి కంటిన్యూస్గా ప్యాటర్న్ లాగా అలా జరిగి అది నెమ్మదిగా ఆ బంధం మెత్తబడుతూ ఉంటుంది. ఓకే, వి నీడ్ టు అండర్స్టాండ్ అండ్ అట్రాక్టింగ్ లవ్. ఓకే, ఎప్పుడైతే మనం ఒక విషయం గురించి లీస్ట్గా ఫీల్ అవుతామో, అంటే ఇది మనకి ఇంక ఇప్పుడు అప్పుడే పెద్దగా మనకి అవసరం లేదు అన్న, అంటే ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా ఉంటామో, ప్రేమ అనేది సరిగ్గా మనకు అప్పుడే వస్తుంది. ఎప్పుడైతే ఎక్స్పెక్ట్ చేస్తామో మనం అది రాదు, అది డెఫినెట్గా రాదు. మనకు అనవసరంగా అన్నెసర్లీ లోపల కంగారులు, ఫ్రస్ట్రేషన్లు, ఇరిటేషన్లు ఇవన్నీ కూడా మొదలవుతాయి. నెవర్ ఎక్స్పెక్ట్ లవ్ ఫ్రమ్ అదర్ సైడ్. మనకు ఒకళ్ళ మీద ఎప్పుడన్నా ప్రేమ ఉన్నా, ఆ ప్రేమను ఎక్స్ప్రెస్ చేసినా, చాలా ప్రేమ ఉండొచ్చు, గౌరవం ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, అది ఎక్స్ప్రెస్ చేసినా అవతల వాళ్ళ నుంచి సమాధానం రాకపోతే మనం సైలెన్స్లోకి వెళ్ళడమే బెటర్. ఓకే, ఎప్పుడైతే మనం ఎక్స్పెక్టేషన్లోకి వెళ్తామో అక్కడ సమాధానం అయితే ఇక్కడ తల మొదలవుతుంది, తల కంటిన్యూగా ఆలోచించడం మొదలవుతుంది. సో ఆల్వేస్ అబ్జర్వ్ దట్, రియలైజ్ దట్ వాళ్ళు రెస్పాండ్ చేయకపోతే నేనెందుకు ఇంత ఫీల్ అవుతున్నాను, నేనెంత ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాను అన్నది మనము ఆలోచించాలి ఎప్పుడు. అండ్ ఆల్వేస్ అప్రిషియేట్
ఒక మనిషిని ఇంకో మనిషి ఎప్పుడు కూడా అప్రిషియేట్ చేస్తూ ఉండాలి. మనం ఎంతైతే కమిట్మెంట్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండాలి ఒక మనిషికి, ఒక మనిషికి అది ఏదన్నా కానీ, భార్య భర్తలే కావచ్చు, అన్న చెల్లెలే కావచ్చు, అక్క తమ్ముళ్ళే కావచ్చు, ఫ్రెండ్సే కావచ్చు, ఎవరైనా సరే, ఒక వాళ్ళలో ఫ్రెండ్షిప్ అనేది అంటే షేరింగ్ అండ్ కేరింగ్ చాలా ఉండాలి. ఓకే, తిన్నావా, ఉన్నావా, ఏం చేస్తున్నావు, బాగున్నావా, బాగాలేవా, ఇలాంటివన్నీ కూడా మనకి ఎంతో తేడా పడతాయి. సంవత్సరం అంతా మాట్లాడలేదేమో ఒక మనిషితోని, ఎక్కడో ఊళ్ళో ఉన్నారు ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఎక్కడో ఉన్నారు మాట్లాడలేదు, కానీ సంవత్సరానికి ఒకసారి మాట్లాడినప్పుడు మనస్ఫూర్తిగా ఎప్పుడైతే మాట్లాడతామో అప్పుడు ఆటోమేటిక్గా అది సెట్ అవుతుంది. అండ్ అప్రిసియేషన్, ఆల్వేస్ అప్రిషియేట్. మనిషిలో 99 గుణాలు వేస్ట్ గుణాలు ఉండొచ్చు, కానీ ఒక్క గుణం ఉంటుంది, ఆ ఒక్క గుణం మెచ్చుకునే గుణం అది మాత్రమే చెప్పండి. ఆ గుణాన్ని గుర్తు చేయండి వాళ్ళకి. ఓకే, ఒక బంధంతో మన ఒక మన బంధాలు, మనుషులతో మన బంధాలు స్ట్రాంగ్గా ఉండాలి అంటే క్రిటిసిజం ఉండకూడదు. ఇవాళ రేపు చాలా కామన్గా ఉంటుంది, మనం ఏం చేస్తామంటే కామెడీ, అదొక జోక్ సిస్టంలో, మొగుడు మీద పిల్లలు, పిల్లల మీద మొగుళ్ళు, వీళ్ళ గురించి వాళ్ళ గురించి జోకులు వేసుకుంటూ ఉంటారు, క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా వైఫ్ ఎక్కడన్నా ఏదైనా పాట పాడుతూ ఏదైనా మిస్టేక్ చేసిందనుకోండి, ఇంకా హస్బెండ్స్ ఇంకా వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి గుర్తు చేసి మాత్రం వాళ్ళు చెప్తూనే ఉంటారు, ఇలా అయింది ఇలా అయింది అని. ఏమని అంటే అది జోక్ అనుకుంటారు, కానీ వాళ్ళు చేసిన మంచి పని అదే విధంగా 10 మందిని పిలిచి పిలిచి మాత్రం చెప్పరు, అది మాత్రం వాళ్ళకు ఉండదు. సో ఇట్ ఈస్ లైక్ యు ఆర్ డీగ్రేడింగ్ యువర్ ఓన్ రిఫ్లెక్షన్. మన రిఫ్లెక్షన్ని మనమే డీగ్రేడ్ చేస్తున్నాం. సో డీగ్రేడ్ చేసినప్పుడు ఆ బంధం గట్టిగా నిలబడదు, ఆ బంధంలో క్షమ ఇంకా తప్పదు, వేరే ఆప్షన్ లేదు, ఇలాంటి కాంప్రమైజ్ సిచ్యువేషన్లో వెళ్తుందేమో తప్ప ఎప్పుడు కూడా బంధం స్ట్రాంగ్గా అనేది ఉండదు. యూ షుడ్ నో హౌ టు అప్రిషియేట్. పబ్లిక్లో ఎప్పుడైతే అప్రిషియేట్ చేస్తామో, జనరల్గా వైఫ్ అనే పాత్ర ఎలాంటిది అంటే, వాళ్ళకి ప్రపంచం అంతా ఆ ఇల్లు, ఆ 4 గోడలు, ఆఫీస్కి వెళ్ళినా మళ్ళీ ఇంట్లోనే, ఆఫీస్కి వెళ్ళినా ఇంట్లో విషయాలే చెప్తూ ఉంటారు. సో ఆ ఇల్లు, ఆ 4 గోడలు అనే ఉంటుంది, ఎందుకంటే ఆ నేచరే అంత, యుగ యుగాల నుంచి ఆ నేచర్ అలా రెడీ అయ్యి, అలా ఫిక్స్ అయ్యి ప్రిపేర్ అయ్యింది కాబట్టి దాని గురించే మాట్లాడుతుంటారు కాబట్టి వాళ్ళకి అది తప్ప వేరే తెలియదు. సో వాళ్ళకి ప్రపంచం అంతా ఇక్కడే ఉంటుంది కాబట్టి ఇక్కడ నుంచి అప్రిసియేషన్ కావాలని కోరుకుంటారు. ఆ ఎక్స్పెక్టేషన్లో తప్పలేదు, అప్రిసియేషన్ వల్ల బంధం గట్టిపడుతుంది తప్ప మెత్తపడదు. సో రిలేషన్షిప్స్ ఎప్పుడు హీల్ అవ్వాలన్నా కనపడింది ఏంటో అన్నది మనం ఫస్ట్ చెక్ చేయాలి. వాళ్ళు కనపడే గొడవలన్నీ గొడవలు కాదు, ప్రాబ్లం అది కాదు. రియల్ ప్రాబ్లమ్ ఇస్ దెర్ ఇస్ నో ప్రాబ్లం. వాట్ ఈస్ దట్ యు ఆర్ నాట్ ఏబుల్ టు సీ ఈజ్ ద రూట్ కాజ్. ఏదైతే కనపడకుండా ఉందో అదే రూట్ కాజ్ అవుతుంది. సో యూ హ్యావ్ టు బీ రిలేషన్షిప్స్ అనగానే మనం ఆలోచించాలి ఎలా ఉండాలి. క్రిటిసిజం ఉండకూడదు, రిఫ్లెక్షన్స్గా ఉండాలి. దేర్ ఆర్ రిఫ్లెక్షన్స్. ప్రతి బంధం మన రిఫ్లెక్షన్, మన లోపల ఏదైతే, మన కళ్ళు మూసుకుంటే మనలో ఏదైతే తత్వం, ఏదైతే ఒక పోర్షన్ ఏదైతే ఎలా ఉందో, మనకు శరీరానికి ఇన్ని పార్ట్స్ ఉన్నాయి కదా, ఇన్ని పార్ట్స్లో ఒక తత్వంలో కూడా ఒక తత్వం, ఒక భాగం ఎలా అయితే ఉందో అది ఇలా ఒకరి ద్వారా మనకు ఎదురుగుండా వచ్చే రిఫ్లెక్షన్స్, ప్రొజెక్షన్స్ ద్వారా మనకి బంధుత్వాల్లోనే వస్తుంది. తల్లిదండ్రి కావచ్చు, అన్న చెల్లెలు కావచ్చు, వదిన మరదలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎనీ బిట్వీన్ 2 పీపుల్, ఓకే, మేబీ బిట్వీన్ 2 గ్రూప్స్, ఎలా అయినా రావచ్చు. సో అలా వచ్చినప్పుడు ఆ బంధుత్వాలు ఎంత గట్టిగా ఉన్నాయని చూడాలి. మనం ఎవ్రీడే, రోజు మనం పడుకొని నిద్రలేసే టైంకి పడుకునే టైంకి మనం ఆలోచించాలి, ఈరోజు నేను ఎవరితోనైనా నా బంధాన్ని పాడు చేసుకున్నానని ఒకసారి మనల్ని మనం క్వశ్చన్ వేసుకోవాలి. ఇట్ ఈస్ మస్ట్ హోంవర్క్. ప్రతిసారి ఎవరినైనా మెచ్చుకున్నానా లేదా, నేను మెచ్చుకోవడం వల్ల వాళ్ళు ఇన్స్పైర్ అయ్యారా లేదా, ఈ పాయింట్స్ అన్ని డైలీ ఉండాలి హోంవర్క్ మనకి చెక్ చేసుకోవడం. ఓకే, రోజు కూర్చుని, రోజు మన ఫ్యామిలీలో అట్లీస్ట్ వారానికి ఒకసారన్నా మన ఫ్యామిలీలో అందరికీ వాళ్ళ మీద కోపం ఉండని, వాళ్ళు మనం తిట్టని, వాళ్ళని ఏమన్నా అనేది, దర్ ఫ్యామిలీ. సో ఫ్యామిలీ అన్నప్పుడు మనం ఒక ప్రణాళిక మీద వచ్చాము అందరం కలిసి, అబ్బాయి ఫ్యామిలీలో ఒకే టైప్ ఆఫ్ కర్మపాఠాలు నేర్చుకోవడానికి ఒక ఫ్యామిలీలో వచ్చాం, సోల్మేట్స్ క్లాస్మేట్స్ లాగా అందరం వచ్చాం, ఒక ఫ్యామిలీలో వచ్చాం. సో వాళ్ళందరితో ఎంత ఏ ప్రాబ్లం ఉన్నా వారానికి ఒకసారి అన్నా వాళ్ళకు ఒక ముద్ద అన్నం తినిపించామనుకోండి, ఇట్ బ్రింగ్స్ క్లోజ్, మన బంధం అనేది క్లోజ్గా ఉంటుంది. ఇంట్లో ఎంతమంది వాళ్ళందరి విషయాలు పాయింట్స్ని ఒక్కొక్కటి మెచ్చుకోండి. మెచ్చుకున్నప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళలో ఆ పాజిటివ్ క్వాలిటీ పెంచుకుంటారు. ఫస్ట్ ఉంది అన్న పాయింట్ వాళ్ళకి ఫస్ట్ స్ట్రైక్ అవుతుంది, ఓహో ఈ క్వాలిటీ నాలో ఉందా, దాని మీద ఫోకస్ చేస్తూ ఉంటారు.
సో వాళ్ళ విజ్డమ్ అనేది ఓపెన్ అవుతూ ఉంటుంది. ఓకే, దీస్ ఆర్ ద వేస్. అండ్ నౌ కమింగ్ టు ఫైనాన్సెస్. సో బాడీని ఎలా హీల్ చేయాలి అన్నది పాయింట్, అండ్ దెన్ రిలేషన్షిప్స్ని ఎలా హీల్ చేయాలి అన్న పాయింట్, అండ్ నౌ ఫైనాన్సెస్. ఓకే, ఫైనాన్సెస్ అన్నప్పుడు మన స్టాండర్డ్స్, మన స్థితిగతులు ఎప్పుడు కూడా ఉన్నతంగా ఉండాలి. మనం అలాగే ప్లాన్ చేసుకోవాలి. ఓకే, మన స్థితిగతులు ఎప్పుడు కూడా తక్కువగా కానీ ఏదో కాంప్రమైజ్ అయిపోయాం సరే కానీలే ఉండనీలే అన్న ఫీలింగ్ కానీ అలా ఉండకూడదు. వీ షుడ్ ఫీల్ కంప్లీట్లీ సాటిస్ఫైడ్. ఎస్, ఇంట్లో ఇల్లు చూడంగానే యూ షుడ్ ఫీల్ వెరీ గుడ్, వావ్ మై హౌస్ అని చాలా గర్వంగా ఫీల్ అవ్వగలగాలి. ఓకే, యూ షుడ్ ఫీల్ ఆ స్టాండర్డ్స్ని, ఆ స్థితిగతుల్ని అలా రేస్ చేసుకోగలగాలి. ఎప్పుడైనా కానీ స్ట్రాటజీస్ అంటే ఐడియాస్ దారులు మారొచ్చు కానీ మన గోల్ మారకూడదు. మనం ఒకటి కావాలి అనుకుంటాం, ఓకే మేబీ ఇది ఇది చేయాలి, ఒక ఇల్లు కొనాలి, ఒక ఇల్లు కట్టాలి అనేది అనుకుంటాం. అనుకున్నప్పుడు స్ట్రాటజీస్ మార్చొచ్చు. మనం ఒక 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 ప్లేస్కి వెళ్ళాలి అంటే మధ్య మధ్యలో షార్ట్ కట్స్ తీసుకుంటాం. షార్ట్ కట్స్ కానీ ఈ రోడ్ బాగుందని, ఆ రోడ్ బాగుందని ఎలాగో మనం డైరెక్షన్స్ మారుతూ ఉంటాం. కానీ గోల్ చేంజ్ కాదు. వెళ్ళేది ఎలా వెళ్ళినా మనం వెళ్ళేది ఆ పాయింట్కే వెళ్తాం. సో వీ నీడ్ టు అండర్స్టాండ్ దట్ ఇట్ ఈస్ నాట్ అబౌట్ చేంజింగ్ ద స్ట్రాటజీస్. యూ కెన్ చేంజ్ ద స్ట్రాటజీస్ బట్ నాట్ ద గోల్. అండ్ దెన్ మనకి లిమిటెడ్ బిలీవ్స్, అంటే మనల్ని మనకి తక్కువగా ఆలోచించేవి. ఫర్ ఎగ్జాంపుల్ మనీ విషయంలో ఎలా ఉంటుంది అంటే, మనం చాలా వరకు మనీ డస్ నాట్ గ్రో అంటే, అంటే డబ్బులు డబ్బులు అని చెట్లకు కాయట్లేదు. ఓకే, ఎంతో కష్టపడితే డబ్బులు వస్తాయి. అబ్బా డబ్బులు అంటే చాలా ఘోరం అమ్మా, డబ్బులు ఉన్నాయంటే వెనకాల ప్రాబ్లమ్స్, అవమానాలు అన్నీ వస్తాయి డబ్బులుంటే. ఇలాంటి థాట్స్ ఉన్నాయి డబ్బుల విషయంలో, ఇలాంటి థాట్స్ చాలా మందికి ఉంటాయి. అవన్నీ తీయాలి. డబ్బుల గురించి అంత తిట్టుకుంటే డబ్బులు మన దగ్గర. యూ షుడ్ లవ్ మనీ. తప్పే డబ్బుల్ని మనం ప్రేమించడంలో తప్పేం లేదు. ఎవ్రీవన్ ఇన్ దిస్ వరల్డ్ హ్యాస్ రైట్ టు లివ్ రిచ్. మన ప్రపంచంలో ప్రతి ఒక్క జీవి చాలా ఉన్నతంగా, గొప్పగా బ్రతికే అర్హత ఉంది, కంపల్సరీగా ఉంది. పుట్టుకతోనే వచ్చింది అర్హత. మన స్టాండర్డ్స్, మన ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. మనల్ని మనం ఎప్పుడు అప్గ్రేడ్ చేసుకోవాలి. మన టెక్నాలజీ చూడండి ఎంత అప్గ్రేడ్ అయింది. లాక్డౌన్ పీరియడ్ ఎవరెవరిని కలవడానికి లేదు, ఎవరెవరిని చూసుకోవడానికి లేదు, ఎవరెవరింటికి వెళ్ళడానికి లేదు, బట్ స్టిల్ ఆర్ వర్క్ ఇస్ గోయింగ్ ఆన్. పని మాత్రం, మన పని మనకు మాత్రం జరుగుతూనే ఉంది. ఎవరు చేయాల్సిన పనులు వాళ్ళందరికీ జరుగుతూనే ఉన్నాయి. దిస్ ఇస్ ద ఫెసిలిటీ, దిస్ ఇస్ ద అవుట్కమ్ ఆఫ్ ద టెక్నాలజీ. ఈ టెక్నాలజీ ఎక్కడి నుంచి వచ్చింది? మనం ఉన్నతంగా, ఒక మనిషి ఉన్నతంగా ఆలోచించాడు కాబట్టి ఈ టెక్నాలజీ. ద సేమ్ వే మనం డబ్బుల గురించి ఆలోచించినప్పుడు ఆ లిమిటెడ్ బిలీఫ్స్ అనేది ఉండకూడదు. ఓకే, ఎప్పుడన్నా మీరు డైలీ ఒకసారి, ఈ డైలీ హోంవర్క్ లాగా పెట్టుకోండి, డైలీ ఒకసారి ఒక నోట్ తీసుకొని రోజు దాన్ని హ్యాపీగా దాని స్మెల్ పీల్చండి. ఆ డబ్బుల స్మెల్ మీ మైండ్లో, మీ సెల్యులర్ మెమరీలో రిజిస్టర్ అయిపోయి ఉండాలి. ఓకే, దాన్ని ఎంతగా ప్రేమించాలి అంటే దాన్ని ప్రేమించడం వరకే నా దగ్గరే ఉండాలి ఫీలింగ్ లేదు. అందులో అటాచ్మెంట్స్ లేవు, అందులో ఏ అటాచ్మెంట్స్ లేవు. కానీ చాలా ప్రేమించాలి. ప్రతి మనిషిని కూడా బంధుత్వాలు, మనకి ఏది కావాలో ఫస్ట్ మనం ప్రేమించాలి. దాన్ని చాలా గౌరవంగా ప్రేమించాలి. అగౌరవంగా ప్రేమిస్తే సరిపోదు. ప్రేమలో కూడా గౌరవం ఉంటుంది, అగౌరవం ఉంటుంది. ప్రేమ ఉన్న చోట గౌరవం ఉండాలని గ్యారంటీ లేదు, గౌరవం ఉన్న చోట ప్రేమ ఉండాలని గ్యారంటీ లేదు. కానీ చాలా గౌరవంగా మనం ఏ విషయం అయితే ప్రేమిస్తామో అది మన దగ్గరే ఉంటుంది. ఇప్పుడు మిమ్మల్ని ఎవరన్నా మనుషులు యు ఆర్ సూపర్, యు ఆర్ గ్రేట్, యు ఆర్ దిస్, యు ఆర్ దట్ అని ఎప్పుడు మెచ్చుకుంటున్నారు అనుకోండి, మీకు ఆటోమేటిక్గా వాళ్ళతోనే ఉండాలనిపిస్తుంది. ప్రపంచంలో ఇంకెవరైనా సరే వాళ్ళు చెప్పారంటే ఇమీడియట్గా చేసేయాలనిపిస్తుంది. దట్స్ హౌ ఇట్ ఇస్. అది ఎంత మాట నిజాయితీగా వచ్చింది అనుకోండి ఇంకా వండర్ఫుల్గా ఉంటుంది. ఓకే, సో మనం అవన్నీ ఆలోచించాలి. ఎక్కడి నుంచి ఎలా వచ్చింది, ఏమొచ్చింది అన్న విషయాన్ని మనం ఎప్పుడు కూడా ఆలోచిస్తూ ఉండాలి. అప్రిసియేషన్, షేరింగ్ అండ్ కేరింగ్, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా యూ షుడ్ అట్రాక్ట్. ప్రేమని ఎప్పుడు అట్రాక్ట్ ఎలా అట్రాక్ట్ చేస్తాము అంటే దాని గురించి మనం ఎదురు చూడనప్పుడు. ప్రేమలు రావు, మనలోనే ఉన్నాయి. మనం ఒక మనిషిని ఇష్టపడుతున్నాం అంటే ఆ ప్రేమ మనలోంచే పుట్టింది. సో ఇట్ ఈస్ హియర్, ఎవ్రీథింగ్ ఈస్ హియర్ ఇన్సైడ్. ప్రతిది కూడా మనలోనే ఉంది. నేను అందంగా ఉన్నాను అన్న భావన మనలోనే ఉంది. నేనంటే నాకు చాలా ఇష్టం అనే భావన మనలోనే ఉంది. డబ్బులు ఉండే అధికారం నాకు ఉంది, నాకు అర్హత ఉంది, డబ్బులు సంపాదించే అర్హత నాకు ఉంది. మన మైండ్ గైడ్ చేయదు. మన మైండ్ ఎప్పుడు కూడా బ్లాక్ చేస్తుంది.
ఇవన్నీ కూడా ఒక్కొక్క పాయింట్ మనం తీస్తూ ఉండాలి. ఎన్నో ఉండొచ్చు, చాలా డీపర్ లేయర్లో మనకు అర్థం కాని విధంగా మనకి డీపర్ లేయర్లో ఉండొచ్చు డబ్బుల గురించి. ఓకే, లవ్ మనీ, చాలా గౌరవంగా ప్రేమించండి డబ్బుల్ని. గౌరవంగా ప్రేమించినప్పుడు ఎవరైనా డొనేషన్ కూడా అడిగినా చాలా గౌరవంగా ఇస్తారు. డబ్బుల మీద మీకు ఎప్పుడు గౌరవం కానీ ప్రేమ కానీ సరిగ్గా లేదనుకోండి, బ్యాలెన్స్గా లేదనుకోండి, ఎవరైనా డొనేషన్స్ అడిగినా మీకు ఇవ్వాలనిపించదు. ఏంటి అందరూ డొనేషన్స్ అడుగుతున్నారు, ఏంటి అబ్బా వీళ్ళకి డొనేషన్స్ ఇచ్చేది ఏంటి, ఇలాంటి ఏవో థాట్స్ వస్తుంటాయి. ఓకే, ఇఫ్ యూ వాంట్ టు బీ రిచ్, గొప్పగా ఉండాలి అంటే మన ఆలోచనలు కూడా గొప్పగా ఉండాలి, మన బంధుత్వాలు కూడా గొప్పగా ఉండాలి. ప్రతి ఒక్క నిర్మాణం మన శరీరము, ఆలోచన, భావన, ఆత్మ అంటే తత్వము, ప్రతి ఒక్క నిర్మాణము అతి గొప్పగా ఉండాలి, అద్భుతంగా ఉండాలి. ఓకే, ఉన్నప్పుడే ప్రతి ఒక్క విషయం కూడా మనతో పాటు ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఎవరన్నా ఏదైనా ఈ విషయం మీద ఒక 10 మినిట్స్ ఎవరన్నా డౌట్స్ ఉన్నాయంటే మాత్రం ప్లీజ్ ఇప్పుడు అడగండి, ఎందుకంటే ఇట్స్ హీలింగ్ ప్రాసెస్ కదా, ఎవరికైనా ఏదైనా ఇష్యూస్ ఉండొచ్చు. సో లెట్ అస్ సీ ఇఫ్ వీ కెన్ యూనో ఏమైనా క్వశ్చన్స్కి ఆన్సర్ చేయగలుగుతామో చూద్దాం. ఏదైనా ఇష్యూ ఉంటే షేర్ చేయండి, సో దట్ యూనో వీ కెన్ మేక్ ఇట్. ఎనీ క్వశ్చన్స్? అందరూ హాయ్, హలో, సూపర్, థ్యాంక్ యూ. ఉన్నాయి ఏదైనా క్వశ్చన్స్ ఉంటే, రిలేషన్షిప్ ఇష్యూస్ కానీ ఫైనాన్షియల్లో కానీ ఏదైనా ఉంటే చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ, ఇట్స్ వెరీ ఇన్స్పిరేషనల్ క్లాస్ ఫర్ అస్ టుడే. ఎస్, థ్యాంక్ యూ. టైం కొంచెం నేను ఇవాళ లేట్ అయింది రావడం, ఒక 10-15 మినిట్స్ లేట్ అయింది, సో ఐఎమ్ వెరీ సారీ ఫర్ దాట్. ఐఎమ్ ఓకే, ఇంకో 10 మినిట్స్ ఎక్స్ట్రా అయినా నో ప్రాబ్లం, కానీ ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం అడగండి. లెట్ అస్ మేక్ దిస్ వెరీ ప్రాక్టికల్. ఎస్ ఫ్రెండ్స్, ఎనీ క్వశ్చన్స్? రిలేషన్షిప్స్లో కానీ లేకపోతే ఒక శరీరం దీంట్లో కానీ, ఫైనాన్సెస్ విషయంలో కానీ, దీస్ ఆర్ ద 3 థింగ్స్. ఎప్పుడైనా కానీ ఈ 3 విషయాలు మనకి ఎప్పుడు హీల్ చేసుకోవాల్సిన అవసరం వస్తుంది. సో హౌ మెనీ అవర్ టైమ్స్ పాసిబుల్? ఇప్పుడు చాలా వరకు మనం ఏం చేస్తామంటే ఎవరి దగ్గర వెళ్ళి మనం కౌన్సిలింగ్ చేసుకుంటాం. ఓకే, నాకు ఈ ప్రాబ్లం ఉంది అని కౌన్సిలింగ్ తీసుకుంటాం. కౌన్సిలింగ్ అంతా అయిపోయిన తర్వాత, మాట్లాడిన తర్వాత వాళ్ళు నేను కౌన్సిలింగ్కి ఇంత ఛార్జ్ చేస్తాను అని చెప్తారు. అంత అయిపోయిన తర్వాత అమ్మో ఇంత ఛార్జ్ చేస్తున్నారా అని అని మనమే ఫీల్ అవుతాం. కౌన్సిలింగ్ అయ్యేదాకా మాత్రం మనకు ఆలోచన లేదు, కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత మాత్రం నౌ వీ హ్యావ్ టు యూనో మళ్ళీ ఇంకోటి ఏదో ఉంటుంది. ఓకే, కళ్ళ నొప్పులు, ఎనీ బాడీ ప్రాబ్లం ఎలా హీల్ చేసుకోవాలి? ఓకే, కాళ్ళ నొప్పులు. ఓకే ఓకే, కాళ్ళ నొప్పులు ఎప్పుడన్నా వచ్చాయి అంటే, కాళ్ళు మోకాళ్ళ నొప్పులు వచ్చాయంటే మనం ఎక్కడో చాలా రిజిడిటీ ఉంది, అంటే ఎక్కడో కొన్ని విషయాల్ని ఈజీగా స్వీకరించట్లేదు, యాక్సెప్ట్ చేసుకోవట్లేదు. ఏది ఎలా ఉందో అలా యాక్సెప్ట్ చేసుకోవట్లేదు, ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి కదా అని ఒక పాయింట్లో ఉంటున్నాం. అప్పుడే కాళ్ళ నొప్పులు అనేవి వస్తాయి. అండ్ హౌ టు హీల్ సైకలాజికల్? సైకలాజికల్గా హీల్ చేసుకోవాలి అంటే మన కంప్లీట్గా మన బాడీలో, మన మైండ్లో ఎన్ని ఆలోచనలు ఉన్నాయో, అన్లిమిటెడ్ బిలీవ్స్ ఏవైతే ఉన్నాయో, మనల్ని మనం తక్కువగా చులకనగా చేసుకునే ఆలోచనలు ఏమి ఉన్నాయో, అవన్నీ కూడా మనం వెంటనే కనపడ్డ వెంటనే తక్కువ తీసేయాలి. అది కలుపు మొక్కల్లాగనమాట, అంటే పనికిరాని మొక్కలు అనమాట. ఊరికనే ఒక పొలం వేసిన పనికిరాని మొక్కలు వస్తూ ఉంటాయి, అవన్నీ కూడా చేసుకోవాలి. సే ఫర్ ఎగ్జాంపుల్, సైకలాజికలీ ఇఫ్ యూ హ్యావ్ అ ఫీలింగ్ దట్ యునో నన్ను ఎవరు ఇష్టపడరు, ఓకే, అలాంటి బేస్లు ఏమన్నా ఉన్నాయి, ఓకే, నేను ఈరోజు ఇంత చక్కగా తయారయ్యాను, నన్ను ఎవరు మెచ్చుకోలేదు, నన్ను ఎవరు చూడలేదు, నన్ను ఎవరు చూస్తారులే అన్న పాయింట్ అన్న పాయింట్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా మన సైకలాజికల్ ఎఫెక్ట్స్ అనమాట, ఆ పాయింట్స్ మనం తగ్గించాలి. ఇట్ ఈస్ ఫర్ యూ, యు ఆర్ ఇంపార్టెంట్. మన కోసం ఫస్ట్ మనం ఇంపార్టెంట్ అవుతాం. ఓకే, రిచ్ థాట్ మేకింగ్ ఎగ్జాంపుల్. ఓకే, రిచ్ థాట్ అంటే ఉన్నాయి అంటే మనం సృష్టిని ఫస్ట్ నమ్మాలి. అబండెన్స్ అన్నది సూత్ర ఆఫ్ అబండెన్స్ని నమ్మాలి. యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఉండాలి ఫస్ట్. ప్రతి ఒక్క విషయానికి, మన ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క వస్తువు పైన మన కృతజ్ఞత భావన ఉండాలి. ఇది నా దగ్గర ఉంది అన్నది బాగుండాలి అన్న పాయింట్ ఉండాలి. ఓకే, అండ్ నెక్స్ట్ మన ఆలోచనలో గొప్ప ఉన్నతమైన భావాలు ఉండాలి. అంటే ఎవరైనా ఏదైనా వచ్చి అడిగారనుకోండి, ఓకే, మా జోబులో అప్పుడు ఒక 10 రూపాయలు ఉన్నాయేమో,
దట్స్ అ డిఫరెంట్ థింగ్ ఓకే బ్యాంక్ బ్యాలెన్స్లో ఏం లేవు 10 రూపాయలే ఉన్నాయి కానీ ఒక మనిషి వచ్చేసి నాకు 1 రూపాయి ఇవ్వ అన్నాడు 5 రూపాయలు కూడా ఇవ్వగలగాలి ఏ మోమాటం లేకుండా ఓకే ఎందుకు అంటే మనం మనకు ఆ థాట్స్ ఎప్పుడు వస్తాయంటే ఆ ఉన్నతమైన ఆలోచనలు ఉన్నతమైన భావాలు మనకు ఎప్పుడు వస్తాయంటే మన సృష్టికర్తని నమ్మినప్పుడు దేవుడు అనే పదాన్ని మనం నిజంగా నమ్మితే మనకు ఎప్పుడు కూడా ఏ ప్రాబ్లం రాదు మన తల్లిదండ్రుల మీద మనల్ని పుట్టించిన వాళ్ళ మీద మనకే నమ్మకం లేకపోతే మనం ఎప్పుడు కూడా గొప్పగా అవ్వలేము ఓకే యా ఇట్ లుక్స్ లైక్ బర్న్ మార్క్స్ అండ్ షీఈస్ నాట్ వర్కింగ్ ఫర్ లాంగ్ అవర్స్ హౌ టు హీల్ దిస్ ఇష్యూ ఓకే జనరల్గా వెయిన్స్లో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయంటే యూ కెన్ యూనో యాక్టివేట్ విత్ ద చక్రాస్ చక్రాస్లో ముద్రలు ఏవైతే ఉన్నాయో ఫర్ ఐ విల్ సే ఫర్ మూలాధార చక్రాకి మీరు ఈ థంబ్ అండ్ లిటిల్ ఫింగర్ దీంతో ఉండొచ్చు చాలా మన బాడీకి సంబంధించిన ఏదైనా ప్రాబ్లం ఏదైనా ఉన్నా ఇలా డైలీ ఒక 10 మినిట్స్ కూర్చున్నా మీకు క్లియర్ అవుతుంది ఓకే అండ్ స్వాదిష్టాన చక్ర అంటే ఇమోషన్స్ లెవెల్ ఏమైనా హీల్ అవ్వాలి అంటే దిస్ ఆల్సో యూ కెన్ ప్రాక్టీస్ ఓకే ద రింగ్ ఫింగర్ అండ్ ద థంబ్ అండ్ మణిపూరక చక్ర అంటే డైజెస్టివ్ సిస్టమ్కి సంబంధించిన ప్రాబ్లం కానీ యూనో అల్సర్స్ కానీ యాసిడిటీ కానీ ఇలాంటివి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మిడిల్ ఫింగర్ రింగ్ ఫింగర్ అండ్ థమ్ ఓకే ఇలా ఈ 3 చక్రాస్ని మీరు ఇచ్చేయచ్చు అండ్ నెక్స్ట్ ఫుట్ పెయిన్స్ ఓకే ఫుట్ పెయిన్స్ అంటే కూడా పాదాల నొప్పులు జనరల్గా ఎందుకు వస్తాయంటే మనం దేన్నో ఒక విషయాన్ని చాలా బరువుగా ఆలోచిస్తుంది అందుకే మనకు పాదాల నొప్పులు అనే వస్తాయి సి పాదాలు ఇస్ అ ప్లేస్ వేర్ మన శరీరాన్ని అంతా మోస్తాయి అవి ఓకే మన బ్యాక్ ఒకటి ప్లస్ పాదాలు ఒకటి మన శరీరాన్ని అంతా మోస్తాయి సో ఆల్వేస్ వీ నీడ్ టు అండర్స్టాండ్ పాదాలు ఎప్పుడన్నా బరువుగా నొప్పిగా అనిపించాయి అని అంటే వీ నీడ్ టు అండర్స్టాండ్ దాట్ యూనో మనకి ఏదో విషయం మనం చాలా బరువుగా ఫీల్ అవుతున్నాము ఒకరి మాట కానీ లేకపోతే ఒకరి ప్రెజెన్సే కానీ ఏదైనా కానీ చాలా బరువుగా ఫీల్ అవుతున్నాం దాన్ని ఫస్ట్ తీసేయాలి ఇట్ డస్ నాట్ మేక్ ఎనీ సెన్స్ ఓకే మన ఆరోగ్యం కంటే గొప్ప ఇంపార్టెంట్ అయిన థాట్ ఏం కాదు ఓకే సో యూ కెన్ రిమూవ్ దాట్ అండ్ ఎస్ అండ్ హౌ టు హీల్ రిలేషన్షిప్ ప్రాబ్లమ్ బిట్వీన్ 2 పీపుల్ ఒక రిలేషన్షిప్ ప్రాబ్లమ్ అని అంటే జనరల్గా ఇద్దరు నేను ఆల్రెడీ చెప్పాను ఇద్దరు మనుషుల్లో ఎప్పుడన్నా రిలేషన్షిప్ ఇష్యూ వచ్చిందంటే బేసికలీ వాళ్ళు ఏదైతే మాట్లాడాలో అది మాట్లాడట్లేదు మిగతా అన్నీ మాట్లాడుతున్నారు సో దట్ ఈస్ ద ప్రాబ్లమ్ ఓకే నో ప్రాబ్లమ్ ఇస్ అ ప్రాబ్లమ్ ఫస్ట్ ఏది మాట్లాడాలనుకున్నారో ఆ క్లారిటీ వాళ్ళలో ఉండాలి ఓకే ఆ క్లారిటీ ఉంటేనే దానికి ఇది ఉంటుంది ఓకే మనీ మంత్ర ఓకే మనీ మంత్ర మనీ రావాలి అంటే మీ ఆలోచన భావాలు ఉన్నతంగా ఉండాలి నా దగ్గర డబ్బులు లేవు నాకు ఎప్పుడు డబ్బులు రావు వచ్చిన డబ్బులన్నీ ఖర్చు అయిపోతున్నాయి ఇలాంటి ఆలోచనలు ఎప్పుడు ఉండకూడదు డబ్బుల దగ్గర మనీ వచ్చిందంటే ఎప్పుడు ఏది కావాలి వస్తుంది కదా అనే అనుకోవాలా చిన్నప్పటి నుంచి మనం పుట్టాం కదా మనం పెరుగుతూనే ఉన్నాం కదా ఏది తక్కువైంది పూటకు తినలేదా పూటకు బట్టలు కట్టుకోలేదా పూటకు ఇంట్లో ఉండలేదా కావాల్సిన టీవీలు సినిమాలు చూడట్లేదా వాట్ ఎల్స్ యూ వాంట్ ఓకే నేను ఈరోజు స్టోరీ ఆల్రెడీ చెప్పాను మనం ఇంత ఉంటే ఇంతనే ఇంతనే మన గురించి మనత్వాన్ని బట్టి మనం ఆలోచించాలి మనం చాలా వరకు ఏం చేస్తాము అంటే ఉన్నత స్థాయి అనేది ఉన్నత ఆలోచనలు అనేది మనం ఉన్న విషయాన్ని చాలా గొప్పగా చూడడంలో ప్రేమగా గౌరవంగా కృతజ్ఞత భావంలో చూడడంలో ఉంటుంది ఓకే నేను ఇంట్లో మంచి ఉండాలనుకుంటున్నాను ఏదో ఇల్లు అయితే ఉందిలే ఆ ఇల్లుని ఎప్పుడు తిట్టుకుంటూనే ఉన్నాం అనుకోండి ఏదో ఇల్లు ఉందిలే కానీ అంత మంచిల్లు అయితే లేదు మంచిల్లు ఉంటే బాగుంటుంది ఏదో రెంటెడ్ హౌస్లే ఇలాంటి ఫీల్ అయ్యామంటే మనకి ఎప్పుడు బెస్ట్ హౌస్ ఎప్పుడు రాదు కొంతమందికి ఏ ఇంటికి వెళ్ళినా కానీ చాలా చక్కగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళ నేచర్ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళగానే ప్రతి ఒక్కళ్ళు అబ్బాయి ఎంత ఉంది అన్న ఫీలింగ్ వస్తుంది ఎందుకంటే వాళ్ళ లోపల మనసు ప్రశాంతంగా ఉంది మనీ ఈజ్ అట్రాక్టెడ్ వెన్ దేర్ ఇస్ విజ్డమ్ ఇన్ సైడ్ ఎప్పుడైతే జ్ఞానం ఎప్పుడైతే మన లోపల పెరుగుతూ ఉంటుందో మనీ విల్ ఆల్సో ఫ్లో ముందు అనుకునే వాళ్ళం సరస్వతి ఉన్న చోట లక్ష్మి ఉండదు ఇప్పుడు ఇద్దరు వెంట వెంటనే వెళ్తారు ఇద్దరు సమానంగా నడుస్తారు వీళ్ళు లేకపోతే వాళ్ళ కష్టం అవుతుంది అలా ఇద్దరు సమానంగా ఉంటారు యూ హ్యావ్ టు రియలైజ్ మనం తెలుసుకోవాలి మన జ్ఞానం అనేది మనల్ని మనం తక్కువ చేసుకోవడంలో మన జ్ఞానం ఉండదు మనల్ని మనము గొప్పగా ఊహించడంలో మనం ఏంటన్నది క్లారిటీగా నిజాయితీగా మనల్ని మనం తెలుసుకోవడంలో ఉంటుంది ఓకే నా పేరెంట్స్కి నాకు బంధం సరిగ్గా లేదు 4 ఇయర్స్ నుంచి వాళ్ళతో బంధం వద్దు అనిపిస్తుంది నేను ఈ ప్రాబ్లమ్ని ఎలా తీసుకోవాలి ఓకే పేరెంట్స్తోని ఎప్పుడైనా బంధం సరిగ్గా లేదు అంటే మన ఫిజికల్ బాడీలో పెయిన్స్ 100% వస్తాయి పేరెంట్స్తోని బంధం ఎప్పుడు కూడా బెస్ట్గా చూసుకోవాలి మన లోపల ఉన్న పేరెంటింగ్ ఎలా ఉంది అన్నది మనం ఎప్పుడు కూడా చేయాలి యూ హ్యావ్ టు అటెండ్ యూనో యూ నీడ్ టు పేరెంట్ యువర్ సెల్ఫ్
మన పేరెంట్స్ అనేది మనకి శరీరాన్ని కాక మన ఆలోచనని మన వారసత్వాన్ని ఇచ్చిన వాళ్ళు మన క్రియేటర్స్ వాళ్ళతో ఎప్పుడు కూడా ప్రాబ్లం వాళ్ళతో బంధం వద్దు అనుకుంటున్నామంటే ఈ శరీరాన్ని మనం వద్దు అనుకున్నట్టే శరీరం బరువుగా అవడమో లేకపోతే ఏదైనా తొందరగా అర్థం కాకపోవడమో ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఒక విషయం మీద ఇంట్రెస్ట్ రాకపోవడమో ఇవన్నీ కూడా లైఫ్ మీద ఒక ఇంట్రెస్ట్ రాకపోవడమో అనేది ఉంటుంది సో ఇట్ విల్ బీ అ వెరీ ప్రాబ్లమాటిక్ అలాంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాంటి థాట్ వచ్చిందంటే ఇమీడియట్లీ హీల్ యువర్ సెల్ఫ్ ఇమీడియట్లీ ఎవరు ఏం చేసినా వాళ్ళ వాళ్ళ పరిస్థితులను బట్టి వాళ్ళ వాళ్ళ సిచ్యువేషన్స్ బట్టి వాళ్ళు చేశారు వాళ్ళు పర్ఫెక్టే ఉండాలని ఏం లేదు ఎండ్ ఆఫ్ ద డే ఈవెన్ ద పేరెంట్స్ ఆర్ ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్స్ వాళ్ళు కూడా ఒక సామాన్య మనుషులే వాళ్ళల్లో కూడా తప్పులు జరగవచ్చు ఒప్పులు జరగవచ్చు ఏదైనా జరగవచ్చు మనకు అనుకూలంగా ప్రతిదీ జరగాలని ఉండదు మనం మనల్ని మనం ఎలా పేరెంట్ చేస్తున్నాము నా బర్త్డే వచ్చింది మా అమ్మ అన్నం పెట్టలేదు అని కాదు నాది బర్త్డే ఫస్ట్ నేను ఆ రోజు తిని అందరికీ అన్నం పెడతాను అన్న భావన ఉండాలి ఓకే కానీ నా పేరెంట్స్ నన్ను ఎప్పుడు సరిగ్గా చూసుకోలేదు వాళ్ళు అసలు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అన్న ఆలోచన మనకు రాకూడదు ఒక్కొక్కసారి కొన్ని పరిస్థితులు అలా అనిపించవచ్చు కొన్ని పరిస్థితుల వల్ల కొన్ని దీనివల్ల ఈ పేరెంట్స్ వద్దురా బాబు ఈ పేరెంట్స్ ఎప్పుడు ఏదో గోల ఉంటుంది వద్దురా బాబు అని అనిపించవచ్చు బట్ టైమ్ యూ షుడ్ లర్న్ హౌ టు పేరెంట్ యువర్ సెల్ఫ్ మనల్ని మనం పేరెంట్ చేసుకోవడం వస్తే అప్పుడు ఎక్స్టర్నల్ రిఫ్లెక్షన్కి ప్రాబ్లం ఉండదు వాళ్ళు ఎలా బిహేవ్ చేసినా వీ నో హౌ టు యూనో పేరెంట్ ఆర్ సెల్ఫ్ మనకి మనం యూ ఆర్ ద మదర్ టు యువర్ సెల్ఫ్ మన లోపల ఉన్న ఆ చైల్డ్కి ఇన్నర్ చైల్డ్కి యు ఆర్ ద ఇన్నర్ పేరెంట్ ఓకే అది యాక్టివేట్ చేసుకోవాలి ఎస్ ఫ్రెండ్స్ ఎనీ మోర్ క్వశ్చన్స్ హోప్ అన్ని క్వశ్చన్స్ కరెక్ట్గానే ఆన్సర్ చేశాను అనుకుంటున్నాను హోప్ ఆల్ ఆర్ ఫైన్ ఆన్సర్స్ అన్ని ఓకే అనుకుంటే మెసేజ్ ఇట్ ఇస్ ఓకే అని ఇంకేదైనా క్వశ్చన్ మిగిలిపోతే యూ కెన్ ప్లీజ్ లెట్ మీ నో ఓకే రిలేషన్లో క్లారిటీ ఒకళ్ళకి మాత్రమే ఉంది ఇంకొకళ్ళకి లేదు దెన్ వాట్ ఓకే ఫైన్ రిలేషన్షిప్స్లో ఒకళ్ళకి క్లారిటీగా ఉంది ఇంకోళ్ళకి లేదు ఒకళ్ళకైతే ఉందిగా రైట్ సో దట్స్ ద ఫస్ట్ పాయింట్ సో నాకు క్లారిటీ ఉంది నేను యాజ్ అ వైఫ్ నాకు క్లారిటీ ఉంది నా బంధం ఎలా ఉండాలి అద్భుతంగా ఉండాలి అన్నది నాకు క్లారిటీ ఉంది మా హస్బెండ్కి ఫర్ సపోజ్ అసలు ఏ క్లారిటీ లేదు వైఫ్తో ఎలా ఉండాలి ఎలా బిహేవ్ చేయాలి ఏంటి అన్నది అస్సలు లేదు ఓకే నౌ ఐ విల్ బికమ్ హస్బెండ్ టు మై సెల్ఫ్ ఓకే నేనేం చేస్తాను అంటే నేను చేసినప్పుడు ఫస్ట్ నేనేం చేయాలి ఐ విల్ అప్రిషియేట్ మై హస్బెండ్ ఓకే అది నిజాయితీగా చేస్తాను నేను ఇది చేస్తే వాళ్ళు కూడా మారిపోతారు అన్న ఇంట్రెస్ట్తో అన్న ఎక్స్పెక్టేషన్తో చేయను ఫస్ట్ ఐ విల్ సీ ఈ మనిషి ఇలా ఉన్నాడు కాబట్టే నేను నన్ను నేను చూసుకోగలుగుతున్నాను నాకు నేను శక్తిని అవ్వగలుగుతున్నాను మా హస్బెండ్ నన్ను పూర్తిగా చూసుకుంటూ ఉంటే సగం డిపెండెన్సీ వచ్చేస్తుంది నాకు సగం విషయాలు తెలియనే తెలియదు ఐ విల్ టెల్ యూ మై ఎగ్జాంపుల్ హియర్ మా ఇంట్లో కార్ డ్రైవింగ్ రెండు కార్స్ ఉన్నాయి బట్ మై హస్బెండ్ డ్రైవ్స్ ఓకే ఆయన డ్రైవ్ చేస్తాడు నేను ఇంతవరకు ఆర్ట్ నేర్చుకోలేదు ఎందుకంటే ఉన్నారు కదా చేస్తారు కదా ఎక్కడ వెళ్ళాలన్నా తీసుకెళ్తారు కదా నో ప్రాబ్లం వెరీ హ్యాపీ ఓకే సో అది రాదు సో ఎప్పుడైతే మనం ఆ పరిస్థితుల్లోకి వస్తామో అప్పుడే మనకు అది వస్తుంది సో యూ షుడ్ అప్రిషియేట్ దట్ బికాజ్ ఈ మనిషి ఇలా ఉన్నాడు కాబట్టే నా విషయంలో నేను నన్ను నేను ఇంకొంచెం స్ట్రాంగ్గా అవ్వగలుగుతున్నాను విషయాన్ని తెలుసుకోగలుగుతున్నాను ఆ కృతజ్ఞత భావన అనేది మనకి రావాలి ఓకే ఎస్ సృజన చౌదరి హెడేక్ ఓకే హెడేక్ తలనొప్పి వచ్చింది అంటే ఫస్ట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ యు ఆర్ నాట్ బ్రీదింగ్ ప్రాపర్లీ ఎక్కడైతే తలనొప్పి మైగ్రేన్ కానీ నార్మల్ తలనొప్పి కానీ ఏదైనా వచ్చిందంటే సంథింగ్ ఏదో విషయం మీద కొంచెం ఎక్కువ ఆలోచించాము నర్వ్స్ స్ట్రెయిన్ అయ్యాయి బాగా ఫిజికల్గా నర్వ్స్ స్ట్రెయిన్ అయ్యాయి అది ఒక ఆలోచన రూపంలో నర్వ్ స్ట్రెయిన్ అయి ఉండొచ్చు లేకపోతే ఒక భావంలో అయి ఉండొచ్చు ఎలా అయినా అయి ఉండొచ్చు ఆ నర్వ్స్ బాగా స్ట్రెయిన్ అయ్యాయి కాబట్టి యూ షుడ్ సీ టు ఇట్ దట్ యు ఆర్ నాట్ బ్రీదింగ్ ప్రాపర్లీ నౌ యు నో హౌ యూ షుడ్ బ్రీత్ మన మైండ్ వెంటనే హీల్ అయిపోవాలి అంటే యూ షుడ్ టేక్ ఎ డీప్ బ్రెత్ మేబీ ఫార్ ఒక ఫోర్ కౌంట్స్ బ్రీదింగ్ తీసామనుకోండి 1, 2, 3, 4 నౌ వెన్ యూ బ్రీద్ అవుట్ ద నంబర్ షుడ్ బీ మోర్ 1, 2, 3, 4, 5, 6, 7, 8 అంటే ఎన్ని కౌంట్స్ పీల్చామో అంత డబుల్ కౌంట్కి శ్వాస బయటికి రావాలి జస్ట్ 5 మినిట్స్ అండ్ యువర్ హెడేక్ విల్ బీ హీల్డ్
or you can sit with Jnana Mudra. Your index finger and your thumb. ఈ రెండు ఈ టిప్స్ జాయిన్ అవ్వాలి. ఈ టిప్స్ కొంచెం ప్రెస్ అయ్యి కొంచెం కాసేపు వజ్రాసన. వజ్రాసన అంటే వెన్ యూ ఫోల్డ్ యువర్ లెగ్స్. అది కూర్చున్నాము అంటే దెన్ ఈవెన్ యువర్ హెడ్ ఏక్ విల్ బీ ఈక్వల్ విల్ బీ హీల్డ్. ఓకే, ఎస్ భాగ్య, ఓకే, ఫైన్ అనురాధ, ఓకే. ఎనీథింగ్ ఎల్స్? ఎస్, టుడే రిక్వెస్ట్ వాస్ ఫ్రమ్ అనురాధ. సో ఎనీ క్వశ్చన్స్ అనురాధ, ఆర్ క్వశ్చన్స్ ఏమన్నా ఉన్నాయా, లేకపోతే టాపిక్ యువర్ ఫైన్? If you can just okay, message type just it would be good. Hope ee roju topic andarki nachindi ane anukuntanu. Though manam late ga join aina, we could give good amount of time for each other. Yes, any more questions? No questions? Okay, so there are no questions. So fine friends, so ee roju manamu already chaala 10 ayipindi. We have already taken 10 minutes extra time. Ee roju manamu meerandaru ee roju em chestarante padukune mundu meeku ee roju homework padukune mundu oka manchi note teeskondi. Ante purse lo nunchi note chetiki vaste ade note teeskondi. Okay, teeskoni దాన్ని కాసేపు పీల్చండి, హ్యాపీగా ఆ డబ్బుల్ని బాగా పీల్చండి. పీల్చి మీ పార్ట్నర్కి, మీ హస్బెండ్ కానీ మీ వైఫ్ కానీ, నువ్వు లేకపోతే నేను ఈ నోటు వాసన ఈరోజు పీల్చేదాన్ని కాదు. సో ఐఎమ్ హ్యాపీ దేర్. ఓకే, పార్ట్నర్స్ లేరనుకోండి, పాపం వయసు అయిపోయిన వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. సో పార్ట్నర్స్ లేరనుకోండి, అప్పుడు ఏం చేస్తాము అంటే యూ కెన్ రిమెంబర్ దట్ పార్ట్నర్. ఆ పార్ట్నర్ లేకపోయినా మైండ్లో అయితే ఆలోచనలు అయితే ఉన్నారు కదా. సో యూ కెన్ రిమెంబర్ దట్ పార్ట్నర్ అండ్ సే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ యూ ఐ మేడ్ దిస్ టుడే. ఎందుకంటే పార్ట్నర్స్ ఉన్నారు కాబట్టే వాళ్ళ కోసమని మనము చేస్తూ ఉంటాం, మనం ఇచ్చడం ఇవన్నీ చేస్తూ ఉంటాం. సో ఇట్ ఈస్ ఆల్వేస్ బీ థ్యాంక్ఫుల్ వెన్ ఎవర్ యూ ఎర్న్, బీ థ్యాంక్ఫుల్ టు యువర్ పార్ట్నర్. ఎలా చేసినా సరే, వాళ్ళు హెల్ప్ చేసినా, వాళ్ళు హెల్ప్ చేయకపోయినా, మాకు మీకు ఇంకా ఇవ్వకపోయినా, ఎలా చేసినా సరే ఆల్వేస్ బీ హ్యాపీ. ఓకే ఓకే, టుమారోస్ టాపిక్ వీ హ్యావ్ లా ఆఫ్ కర్మ. రేపు టాపిక్ కి మనకి లా ఆఫ్ కర్మ ఉంది. లా ఆఫ్ కర్మ అయిపోయిన తర్వాత రిలేషన్షిప్స్ గురించి మనం మళ్ళీ మనం మాట్లాడతాం. ఓకే, ఐ రైట్ ఇట్ డౌన్, నోట్ ఇట్ డౌన్. లా ఆఫ్ కర్మ అయిపోయిన తర్వాత రిలేషన్షిప్స్. సో టుమారో లా ఆఫ్ కర్మ ఎవరు అడిగారు, అడిగిన వాళ్ళు ఒక్కసారి వాళ్ళ పేరు చెప్తే ఇట్ వుడ్ బీ గుడ్. అండ్ ఎస్, దెర్ ఇస్ వన్ మోర్ క్వశ్చన్. కాన్సన్ట్రేషన్, కాన్సన్ట్రేషన్ రావాలి అంటే యూ ద సేమ్ టెక్నిక్. కాన్సన్ట్రేషన్ మనం పెరగాలి అంటే ఎప్పుడు కూడా జ్ఞానముద్రలో ఎక్కువసేపు కూర్చోవాలి. జ్ఞానముద్రలో కంప్లీట్ ఫోకస్ పెట్టి కూర్చోవాలి. ఓకే, అండ్ ఆల్వేస్ ఫోకస్ ఆన్ బ్రెత్, ఫాస్ట్ బ్రీదింగ్. బ్రీదింగ్ పీల్చిన వెంటనే వదలాలి, వదిలిన వెంటనే పీల్చాలి. సో మైండ్ మసల్స్ ఎప్పుడు కూడా ఎంత స్ట్రాంగ్గా ఉన్నా రిలాక్స్ అయిపోతూ ఉంటుంది. ఓకే, దిస్ ఇస్ నాట్ ఈ బ్రెత్ వర్క్ తలనొప్పి హీల్ చేయడానికి కాదు, కానీ కాన్సన్ట్రేషన్ పెరగడానికి మాత్రం పనికి వస్తుంది. మనం ఒక విషయం మీద ఎంత మన శ్వాస పీల్చుకునే శ్వాస మీద ఎంత కాన్సన్ట్రేషన్ పెట్టాము అన్నది ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, కెన్ యూ టెల్ మీ లా ఆఫ్ కర్మ ఎవరు అడిగారు? ఎవరో రిక్వెస్ట్ చేశారు రేపటి టాపిక్ లా ఆఫ్ కర్మ ఉంది, వాళ్ళు ఎవరు అన్నది చెప్తే ఇట్ బి గుడ్, వీ కెన్ కంటిన్యూ టు దాట్. అండ్ ఆఫ్టర్ దాట్ రిలేషన్షిప్. ఎస్ దేదీప్య, టుమారో విల్ టాక్ అబౌట్ రిలేషన్షిప్స్. ఓకే ఫ్రెండ్స్, హోప్ ఆల్ ద క్వశ్చన్స్ ఆర్ డన్. అన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేశానని అనుకుంటున్నాను. సో అన్నీ ఉన్నాయి, అన్ని క్వశ్చన్స్ అన్నీ చెప్పాము. సో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ, లేట్ అయినా వెయిట్ చేసి మీరు ఉన్నందుకు చాలా చాలా, ఇట్స్ వెరీ వెరీ వండర్ఫుల్. అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ బీయింగ్ విత్ మీ. ఓకే, అందరూ చక్కటి ప్రోగ్రామ్ని, 21-day సిరీస్ని సక్సెస్ఫుల్ చేసి మళ్ళీ సెకండ్ పార్ట్లో కూడా వచ్చినందుకు మీకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఎస్ దేవి గారు, డ్రీమ్స్. దేవి గారు, మీరు టాపిక్ చెప్పినప్పుడు మీరు కూడా ఉండాలి. ఇందిరారాణి, ఓకే,
లా ఆఫ్ కర్మ ఇందిరా రాణి అడిగారా అచ్చా ఇందిరా గారు అడిగారా లా ఆఫ్ కర్మ ఓకే 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 ఫైన్ ఓకే దిస్ ఇస్ దేదీప్య అండ్ దేవి గారు అండ్ డ్రీమ్స్ ఫేర్ ఎనఫ్ ఓకే ఓకే yes aishwarya thank you for opportunity yes thank you all also meek andar kuda thank you and good night and tomorrow the same time malli sharp 9 o'clock we'll meet okay friends and thank you so much